వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ జంతువుల సంరక్షణ కోసం కృత్రిమ అడవిని నిర్మించింది. వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ పునరావాస ఏర్పాట్లు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్ జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్ లో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దానిలో జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు. ఇందులో ఏనుగుల కోసం 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి ఉంది. పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ సాధనాలు, అధునాతన సదుపాయాలు దాని సొంతం. వంతార కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ లాంటి సంస్థలతో జట్టు కట్టడంపై రిలయన్స్ ఫౌండేషన్ దృష్టి సారించింది. కృత్రిమ అడవి ఏర్పాటుపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్పందించారు. తనకు చిన్నప్పటి నుంచే జంతువులను కాపాడడం అభిరుచిగా ఉండేదని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే తాము వంతారా నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. దాని ఏర్పాటుతో తమ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.